Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మొత్తం పార్టీకి సంబంధించినంత వరకు ఈ వచ్చే సంవత్సరంలో వచ్చే ఎన్నికలను చూసుకుంటే రకరకాల విభాగాలను యాక్టివేట్ చేయడం అవన్నీ ఎంత ఎఫెక్టివ్గా జరుగుతున్నాయి చూడడానికి బాగా రీజనల్ కోఆర్డినేటర్స్ ఈరోజు జరుగుతుంది. ఇది పూర్తిగా పార్టీ నిర్మాణం దాని మీద అలాగే రాజకీయ పరంగా అవతల ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అంటే ఎట్లా కాదు ఎవరైనా దాంట్లో రెండు పాయింట్లు ఉన్నాయి. మరి మొన్న నిన్న ఏదో మా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో రిలీజ్ బయటకు వచ్చింది అది మాట్లాడిన అలాగే ఈ ట్యాపింగ్ అనేది వీళ్ళు అనుకుంటున్నారు ఇద్దరు మాట్లాడిన దానికి సంబంధించి ఒక వ్యక్తి ఎవరు రికార్డ్ చేశారు అది చేసిన అతను బయటకు పంపించారు అనేది కనపడుతుంది క్లియర్. ఆ వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారు కానీ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది. ఒకవేళ అతను ఎవరో చేస్తే ఇతనికి ఎందుకు పంపిస్తాడు తనే ట్యాపింగ్ చేస్తే ఎందుకు పంపిస్తాడు కామన్ సెన్స్ పాయింట్ అది మాకైతే ఎందుకు అవసరం అవుతుంది. వాళ్ళు స్కీమ్ క్లియర్గా కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే అలవాటు ఉంది మీరు గమనిస్తే వరుసగా ఈయన మాట్లాడగానే ఇంకో వ్యక్తి మాట్లాడుతున్నారు ఇంకో వ్యక్తి మాట్లాడుతున్నారు ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు దాని మీద అదొక పెద్ద సీరియస్ నేషనల్ ఇష్యూ లాగా వెళ్ళిపోయారు. ఈ మొత్తం స్కీము ప్లాన్ అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ అనే మాట కానీ దాన్ని ఇచ్చేయడం కానీ ఇదంతా కూడా చంద్రబాబు వ్యూహంలో భాగంగా వీళ్ళు పాత్రధారులు భావిస్తారు. వాళ్ళంతా ఆయన శిష్యులే కదా అది ఫోన్ ట్యాపింగ్ కాకపోతే ఫోన్ ట్యాపింగ్ అంటారు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇవ్వచ్చు దాని తప్పలేదు కానీ ప్రాబ్లం ఇష్యూ వచ్చి అది ఫోన్ ట్యాపింగ్ అనడానికి ఎక్కడ ఆధారం ఉందంటే ఏమీ లేదు ఎక్సెప్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర నుంచి పోయింది పోయింది అనేది ఎవరు డినై చేయట్లా దాంట్లో ఆయన దగ్గర దృష్టికి వచ్చింది ఆయన ఇన్ఫార్మ్ చేసింటాడు దాంట్లో ట్యాపింగ్ ఎక్కడ ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి నిజంగా ఉంటే వాళ్ళు సిబిఐకి రాయొచ్చు ఎఫ్బిఐకి రాయొచ్చు ఇంకో దానికి రాయొచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ మేమంటున్నది ఏంటంటే అసలు ఇష్యూగా దాన్ని ఒకటి ఇష్యూగా వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకొని దాని మీద ఇంత ఒక ఇష్యూ చేయాలని ట్రై చేస్తున్నారంటే వాళ్ళు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో పొలిటికల్గా ఇష్యూస్ లేవు వాళ్ళకి ఏది కనీసం వాళ్ళ నాయకుడు యువ నాయకుడు ఆయన ఏదో మొదలు పెట్టేస్తున్నాడు దాన్ని ప్రచారం చేసుకోవచ్చు అది కూడా చేసుకునే పరిస్థితిలో లేరు. ఒక లేని నాన్ ఇష్యూను వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసిన ఇష్యూను ఒక నేషనల్ ఇష్యూ కింద చూపించి దాని మీద డిబేట్ జరపాలని చేస్తున్నారంటేనే వాళ్ళ దివాళా కోరుతనంత కనపడుతుంది. వాళ్ళకు సబ్జెక్ట్ ఏది లేదని ఎంత హఠాత్తుగా కోటమరెడ్డి అది ఆయన అడగాల ఆయన అడగాలి మీరు ఎందుకు ఏమైంది మీకు ఎందుకు బయటకు వస్తున్నారు అంటే ఆయన ఏమైనా సమాధానం ఇస్తారు. నేను నిన్న చెప్పాము ఆయన పార్టీకి సంబంధించి రెండోసారి ఇప్పుడు శాసనసభ్యుడుగా ఉన్నారు ముందు నుంచి ఉన్నారు సమస్యలు ఏమి వస్తే వీళ్ళందరూ పరిష్కరించాల్సిన దశలో ఉండాల్సిన వాళ్ళు. ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు డిస్కషన్ ఎప్పుడు జరుగుతుంటుంది దీన్ని దాటుకొని ఎందుకు పోయినారనే దానికి కూడా సమాధానం కూడా చెప్పాము. ఆయన వాయిస్లోనే నేను వచ్చేసారి టీడీపీ తరఫున పోటీ చేస్తానని బయటికి ఏదైతే వచ్చిందో దాన్ని బట్టే ముందే మాట్లాడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు తనే ట్యాప్ చేయించినా నేను ఆశ్చర్య ట్యాప్ దాన్ని ఏమంటారు రికార్డ్ చేయించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అది చేయించి ఇదిగో దీన్ని పెట్టుకుని ముందుకు నడుపు రెండు రోజులు డ్రామా అని చెప్తే మొదలు పెట్టిండచ్చు. ఒకవేళ నిజంగానే ఇట్లే అనుకుంటే ఈయన చంద్రబాబు నాయుడుతో కలిసి టికెట్ నిర్ణయించుకుంది అది కూడా ట్యాప్ చేసేవాళ్ళమేగా నాకు తెలిసేదే కదా అలాంటిది ఏమి లేదు లేదని అక్కడే అర్థమవుతుందిగా చంద్రబాబుతో మాట్లాడకుండా ఆయన ఏమి ఇది చేసుకోరు కదా ఏమంటారు నిర్ణయం తీసుకోరు కదా లేదా అంత ధీమాగా నేను టీడీపీ నుంచి పోటీ చేస్తానని చెప్పలేరుగా మరి అట్లాంటప్పుడు చంద్రబాబు నేను కలిసినప్పుడు ఇంకోటో మీ ప్రభుత్వం నిఘా విభాగాలు ఏవో చేసి తీసుకొచ్చి ఉండాలి కదా అంటే ఏం జరగలేదు కదా ఏం జరగలేదంటే అలాంటి అవసరము లేదు అది జరిపే అలవాటు లేదు ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఏబీ వెంకటేశ్వరరావు అనే ఆయన ద్వారా ఇట్లాంటివన్నీ చేయించేవాడు ఆయన చేయించేవాడు కాబట్టి ఇక్కడ కూడా ఏదో జరిగి ఉంటుందని క్రియేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో తనే ఓటు సృష్టించిన దీన్ని పెట్టుకుని ఈ రకంగా చేస్తున్నాడని అనుకోవాలి. దేనికి మా అసలు లేని దాని ఉంటే కదా అది ట్యాపింగే కానప్పుడు ఆయన ఏదో ట్యాపింగ్ అన్నారని వాళ్ళు అందరు అంటున్నారని దేని మీద ఎంక్వైరీ చేయాలా దేని మీద అది లేదు ఒట్టిది ఎందుకు చేశారో మీకు తెలుసు ఏ ఉద్దేశాలతో చేస్తున్నారో మీకు తెలుసు దాన్ని పట్టుకుని 4 రోజులు ఏదో డ్రామా నడపాలని చూస్తున్నారు అది వాళ్ళ దివాళా కోరుతనాన్ని సూచిస్తుందని ఇంతకుముందు అంటే చెప్పింది అదే వాస్తవం. ఇంకా వాళ్ళకు నేను మళ్ళీ అంటుంది ఏంటంటే నిజంగా అలాంటి ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారితో ఇక్కడ మాట్లాడుకునే కూడా మా దగ్గర ఉండాలి కదా లేదా ఆయన కలిసినప్పుడు ఇంకో నాయకుడితో మాట్లాడి ఉండాలి ఏమీ లేవు ఏమి లేనప్పుడు ఇది ఎందుకు ఉంటాయి. ఇప్పుడు మాకున్న జగన్మోహన్ రెడ్డి గారికి చేతి నిండా పని కావాల్సిన పథకాలు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి వచ్చే సంవత్సరంలో ఎన్నికలు వస్తున్నాయి ఎలా చేయాల్సి పూర్తి చేయాల్సి ఉన్నాయి
ప్రజలకు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా, దాన్ని రివ్యూ చేసుకోవాల్సింది, దీన్ని ప్రచారం చేసుకోవాల్సింది. మా పని మేము దాని మీద ఉంటే ఈ చిల్లర పని ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? అది ఏమి చేయలేని వాళ్ళు, ప్రజల్లో ఉండలేని వాళ్ళు, ప్రజలకు అవసరమైన పనులు చేయని వాళ్ళు, ప్రజల్లో మమేకం కాలేని వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు. అది వాళ్ళకి అలవాటు. ఎందుకుంటాయి?